జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము, 8వ శ్లోకము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోష అనుదర్శనం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద కోరిక తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఇవన్నీ దుఃఖమయాలే కదా, అంటే సంపాదించటం దుఃఖం, సంపాదించిన దానిని కాపాడుకోవటం దుఃఖం, ఇక సంపాదించినది అనుభవిస్తూ ఉంటే ఆరోగ్యం చెడిపోవటం అదొక దుఃఖం. ఈ రకంగా అన్నీ దుఃఖమయాలే కదా, అంటే మన శరీరములో ఉండేటటువంటి ఇంద్రియముల చేత ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలను అనుభవిస్తే కలిగేటటువంటి దుఃఖాలను జ్ఞాపకం చేసుకొని వాటి మీద కోరిక తగ్గించుకోవటం, ఇది చేస్తూ ఉండాలి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకునేవారు. అంతేకాకుండా అర్జున, ఇంకా అహం అనంటే ఆత్మ, అయితే శరీరాన్ని చూసి మనం నేను అంటూ అహం అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటాం. అంటే నేను కాని దానిని నేను అని అనుకుంటూ ఉన్నాం, శరీరాన్ని చూసి నేను అని అనుకుంటూ ఉన్నాము, దానినే అహంకారము అని అంటాం. అది పోవాలి. నాది కాని దానిని నాది అని అనుకుంటున్నాం, అది మమకారం, అది పోవాలి. ఆ రకంగా అహంకార మమకారాలు పోవాలి. అంతేకాకుండా ఇక పుట్టటం చనిపోవటం, మధ్యలో వచ్చేటటువంటి ముసలితనం, ఇంకా జీవితకాలములో మధ్యలో వస్తూ ఉండేటటువంటి వ్యాధులు, ఇవన్నీ కలిగించేటటువంటి ఈ దుఃఖాన్ని, ఈ బాధలను కూడా మరచిపోవద్దు. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరములో ఉన్నప్పుడు ఇవి తప్పనిసరి కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తాం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం, జనన మరణ చక్రములో నుండి విముక్తులం అవుతాం. అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు నేను చెబుతూ ఉన్నటువంటి ఈ స్వభావాలన్నింటినీ అలవాటు చేసుకోవాలి, ఈ గుణములనన్నింటినీ సంస్కరించుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా 3 స్వభావాలను, 3 గుణములను మనలో సంస్కరించుకోమ్మని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందరి శ్లోకములో 9 స్వభావాలను, ఈ శ్లోకము ద్వారా 3 స్వభావాలను, మొత్తం ఇప్పటికీ 12 స్వభావాలను స్వామి ఉపదేశం చేస్తూ మనందరినీ అలవరుచుకోమ్మని చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన స్వభావములను అలవరుచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ
పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని తన తండ్రి పాపరహితుడు అయ్యేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేయగానే శ్రీ నారసింహస్వామి ప్రహ్లాదుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. నాయనా ప్రహ్లాద, త్రిహి సప్తభి పితా పూతః పితృభిహి సహతే నఘ. ఓ సాధుపురుష ప్రహ్లాద, నువ్వు జన్మించటం వలన నీ వంశమంతా పావనమయ్యింది. 21 తరముల పితరులతో పాటు నీ తండ్రి కూడా పవిత్రుడైనాడు. ఇదంతా నువ్వు నా భక్తుడివి కనుక నీలాంటి భక్తుడు ఆ వంశములో జన్మించటం వలన ఇదంతా జరుగుతోంది. మొత్తం వంశమంతా పవిత్రమవుతోంది. ఓ ప్రహ్లాద, ఎత్ర ఎత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః. ప్రశాంత మనస్కులు, సమదర్శనము కలవారు, సదాచార సంపన్నులు, సద్గుణ శోభితులు అయినటువంటి నా భక్తులు ఎక్కడెక్కడ ఉంటారో ఆ స్థలాలు పవిత్రమవుతాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ పవిత్రులవుతారు. ఓ ప్రహ్లాద, నన్నే ఉపాసించేటటువంటి నా భక్తుడు సకల జీవులను సమంగా చూస్తాడు, ఎవరి పట్ల ఈర్ష్యను కలిగి ఉండడు. అయితే ఓ ప్రహ్లాద, ఇక నుండి నువ్వు భక్తులందరికీ ఒక దృష్టాంతముగా ఉంటావు. అంటే భక్తులందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, నీ ప్రవర్తననే అనుసరిస్తారు, నిన్ను అనుసరిస్తూ సకల జీవులను ప్రేమిస్తారు, ఎవ్వరినీ హింసించరు. నాయనా ప్రహ్లాద, ఇక నువ్వు మీ తండ్రి గారి ప్రేతకార్యములను, అంత్యక్రియలను చేసి రాజ్యభారాన్ని స్వీకరించు, సింహాసనాన్ని అధిష్ఠించు, నీ మనస్సును నాయందే స్థిరంగా పెట్టి విహితమైనటువంటి వైదికమైనటువంటి ధర్మములను ఆచరిస్తూ ఉండు అంటూ శ్రీ నారసింహస్వామి వారు ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నారద మహర్షి ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 8వ శ్లోకము. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారయేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారయేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.